తెలుగువారి కీర్తికి భారతీయ తాత్విక జ్ఞానానికి చిరునామాగా నిలిచిన మహోన్నత మానవులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు వారి తరువాత చైనా జపాన్ దేశాలలోని విశ్వవిద్యాలయాలలో గౌరవ డాక్టరేట్ అందుకున్న తత్వవేత్త భారతదేశంలో తొమ్మిది విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లను రెండు ప్రతిష్టాత్మక సంస్కృత విద్యాపీఠాల నుంచి గౌరవ మహామహోపాధ్యాయ బిరుదులను అందుకున్న మన తెలుగు కీర్తి తెలుగు వాణి ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి గారి దివ్య ఆరాధనా దినోత్సవం ఈరోజు అంతర్జాతీయ తాత్విక ఫెడరేషన్కు ఉపాధ్యక్షులుగా ఎన్నుకోబడిన మొదటి భారతీయుడైన నాలుగు విదేశీ విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లతో కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పద్మవిభూషణ్ ఇచ్చి తమను తాము సత్కరించుకున్నాయి ఆకాశం కింద ఉన్న దేశాలలో భారతదేశం నుంచి తెలుగు నేల నుంచి ఒక మధ్యతరగతి రైతు కుటుంబం నుండి వచ్చి కృషి పట్టుదల నిరంతర శ్రమ నీతి నిజాయితీ ధర్మం వంటి సద్గుణాలతో అంచెలంచెలుగా ఎదిగిన ఇటువంటి మహనీయుల గురించి బావి పౌరులు తెలుసుకుని ప్రభావితులు కావాలని అలా ప్రభావితులు అయ్యేలా వారి తల్లిదండ్రులు వారికి సాయం చేయాలని అంజలి ఘటించి మన తెలుగు నాట ఉన్న తల్లిదండ్రులను ప్రార్థిస్తూ మాన్య మహోదయ ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి గారి దివ్య పాదపద్మాలకు ప్రణమిల్లుతూ భారతమాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం